वेलकम बैक टू अवर चैनल दिब्बरट्टु चेसुकोवडं एलागो चूद्दां दानि कोसम ओक कप्पु मिनपप्पुनि दींट्लो नीळ्लु पोसुकोनि नेनु नानबेट्टि पेट्टुकुंटा ओक 3 अवर्स पाटु नानबेट्टुकोवालि नानबेट्टुकोनि दीन्नि गट्टिगा कोंचें साल्ट् वेसुकोनि गट्टिगा रुब्बुकोवालि गार्ल पिंडि ए विधंगा वेस्तामो अदे विधंगा कोंचें दानिकन्ना कोंचें लूजुगा అలా చేసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా గట్టిగా మిక్సీ చేసుకున్నాను నేను ఒక కప్పు పిండి పప్పు నానబెట్టుకున్నాను కదా దానికి ఇంత మెజర్మెంట్ వచ్చింది దీంట్లో salt కూడా నేను మిక్సీ చేసినప్పుడు వేసేసా కొంచెం రైస్ ఫ్లోర్ కాస్త క్రిస్పీగా వస్తుంది బాగుంటుంది ఎక్కువ ఏం కాదు 2 స్పూన్స్ వేసాను అంతే ఈ విధంగా బాగా కలుపుకోవాలి अंत मैं मतलब मिनपिं वे कदा अंदकनी को रईस फ्लोर एक्वेक वे पान कतक बी बीक अतर कदा यदा ज्वर वी हेल्थ बेन अच्छा मिनपप तो दिब्बरट्टु पड़ते वाली की तुंदर रिकवर अवतर वीकनेस उदाक ఆయిల్ పడుతుంది నాన్ స్టిక్ పాన్లు వస్తున్నాయి కదా అందువల్ల కాస్త తక్కువ వేసుకున్నా ఏం కాదు వచ్చేస్తుంది రండి ఇలా ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పిండి మనం బాగా కలుపుకున్నాం కదా ఆ పిండిని అంతటిని ఒకేసారి వేసేయాలి నేను చూపిస్తాను ఎలా వేయాలి అనేది చూపిస్తా ఈ విధంగా మనం కలుపుకుంటే పిండి బాగా గుల్లగా బాగా వస్తుంది మెత్తగా సాఫ్ట్ గా బాగుంటుంది ఇప్పుడు నూనె హీట్ ఎక్కింది పాన్ లో వేసేసుకుందాం మొత్తం పిండినంతటిని ఒకేసారి వేసేయాలి వేసుకొని ఫుల్ సిమ్ లో పెట్టి మూత పెట్టేయాలి కొంచెం కూడా మంట పెంచకూడదు అసలు ఈ విధంగా మొత్తంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో మనం ఏమీ ఏ పిండిలు వేయలేదు ఒక రైస్ ఫ్లోర్ కొంచెం తప్పితే ఇది అచ్చంగా మినపిండి మాత్రమే ఈ విధంగా వేసుకొని ఇలా ఇలా కాస్త ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆల్్రెడీ మనం వేసున్నాం కదా దీనికి సరిపడినట్లు ఒక మూతను పెట్టుకోవాలి అయ్యి ఉంటది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అంత బాగా ఉబ్బింది పొంగింది బాగా ఇప్పుడు తిరగదిప్పుదాం కదా అందుకని కొంచెం ఆయిల్ వేసుకుందాం వేసుకుంటే అతుక్కుకుండా పాన్ కి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇంకొంచెం వేగిపోతే సర్వ్ చేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ రెడీ అయ్యిందేమో అయ్యింది ఫ్రెండ్స్ రెడీ అయ్యింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం సర్వ్ చేద్దాం రెడీ అయ్యింది ఫ్రెండ్స్ సర్వ్ చేయటమే ఎలా ఉందో ఈ వీడియో చూడండి దిబ్బరట్టు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీన్ని కర్రీలో చట్నీలో దేనిలో తిన్నా కూడా బాగుంటుంది మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్